సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో కాంచనా సీడ్స్ కంపెనీ అధిక దిగుబడి వస్తుందని రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలు అందచేయగా 20 మంది రైతులు 50 ఎకరాల పంట వేశారు. తీరా ఇప్పుడు పంట ఎదగకపోవడంతో ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2 నెలలు గడుస్తున్నా పంట వృద్ధి చెందకపోవడంతో రైతులు కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో రైతులు కంగుతిని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేయడంతో బీజేపీ అక్కన్నపేట మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఇది ఒకటిది ఒక అవతల కళ జీతం అవుతుంది. అది కూడా అది ఎక్కడ కలిగింది కాదు కాదు కామేర్ తీసుకుంటే అది వేరే అది కూడా మొక్కజొన్న బ్రోకర్లకు తయారయ్యి ఎందుకంటే కేసీఆర్ వద్దన్నారు కదా మళ్ళీ వాళ్ళే చూసిన ఆలోచన. కుందనేనిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం వరి వద్దు ఆరుతడి పంటలు మేలని చెప్పి రైతులకు ఏదైతే సూచనల మేరకు రైతులు మక్క 20 మంది రైతులు కలిసి సీడ్ కంపెనీని ఆశ్రయించడం జరిగింది. 20 మంది రైతులు కలిసి 20 మందికి రైతులు కలిసి సీడ్ కంపెనీని ఆశ్రయించడం జరిగింది. 50 ఎకరాల పంట వేయడం జరిగింది. కాంచన సంబంధించిన సీడు అది జమ్మికుండా జరిగింది, తెప్పించుకోవడం జరిగింది. అది 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఈరోజు వరకు కూడా దాని సంబంధించిన ఖాత కానీ తలసుంచి కానీ ఏ లేదు. మరి దీని ఈ రైతులు వాళ్ళకు విధించిన ఏవో గారు కూడా సందర్శించిపోయారు. ఇప్పటి కూడా కనీసం కూడా పలుమార్లు మేము కూడా ఏవో గారికి అక్కడిపేట మండలంలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వారి మీద పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి మేము కూడా వినవించడం జరిగింది పలుమార్లు. అయినా ఇప్పటికి కూడా కనీసం ఈ రైతులకు ఈ ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. లేని ఎడలో పీడి యాక్ట్ పెట్టి వాళ్ళను కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరపున వీళ్ళందరికీ రైతుల పక్షాన పోరాడుతుంది. మండల శాఖ తరపున వీళ్ళందరికీ ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేము ఒక 20 ఎకరాలలో కాంచన సీడ్ వాళ్ళు మొక్కజొన్న విత్తనాలు పెట్టినాము. మాకు ఎటువంటి దిగుబడి రావట్లేదు. పెట్టి 3 నెలలు అవుతుంది. తలుపు తీస్తామన్నారు, తలుపు కూడా తీస్తానికి రావట్లేదు. మా ఎకరానికి 50 క్వింటాల దిగుబడి వస్తుంది అన్నారు, అది కూడా చెప్తలేరు, వస్తలేరు, చూస్తలేరు. ఏదన్నా ప్రభుత్వం నుండి మాకు నష్టపరిహారం కలిగించాలని కోరుకుంటాం. సీడ్స్ యజమాని మీద సీడ్స్ యజమాని మీద చర్యలు తీసుకొని మాకు నష్టపరిహారం కలిగించాలని కోరుకుంటున్నాను.